హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే హరిణి గారు. నమస్తే ఉషా గారు. ఫస్ట్ మనం మెడిటేషన్ చేయాలన్నా, లేకపోతే మన మైండ్ ఫ్రీగా ఉండాలి అన్నా, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలి. ఎస్పెషల్లీ మన డే స్టార్ట్ అయ్యేది మన ఇంట్లో నుంచే కాబట్టి మన ఇల్లు ఫస్ట్ ఏ విధంగా ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి అంటే మనం చేసే అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి, ఏ టెక్నిక్స్ చేయాలన్నా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటే మాత్రమే సాధ్యమవుతుందని చెప్తూ ఉంటారు. సో నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అంటారు? మన ఇంట్లో ఎక్కువసేపు మనం ఉండేది ఇంట్లోనే. మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్ళినా వచ్చినా కూడా మనం ఇంట్లో పడుకుంటాము, లేస్తాము, 24 గంటలు ఎక్కువసేపు టైం గడిపేది ఇంట్లోనే ఉంటాం. ఇల్లు ఎంత పీస్ఫుల్గా ఉంటే, ప్రశాంతంగా ఉంటే మనం అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాం, మన వర్క్స్ అన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. మన నెగిటివ్ ఎనర్జీ ఎక్కడో ఉంటుంది, మనలోనే ఉంటుంది, ఇంట్లో కూడా ఉంటుంది. మన జనరల్గా ఏంటి, లెగంగానే హడావుడి అయిపోయిందని, టైం అయిపోయిందని బట్టలు పక్క బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాము, కనీసం ఏది క్లీన్ చేసుకోము, డైరెక్ట్ వెళ్ళి వంట చేసేస్తూ ఉంటాము, పిల్లలకు పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం స్టేబుల్గా లెగంగానే ఒక 2 మినిట్స్ మనకి ఏమేం చేస్తే బాగుంటుందని నైట్స్ టైమే సెట్ చేసుకోండి. మీరు మార్నింగ్ లెగంగానే ఇంటిని ఎలా చేసుకోవాలి. మన నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి, ఎప్పుడు చికాకులు గొడవలు అవుతూనే ఉంటాయి. జనరల్గా ఇప్పుడు హస్బెండ్ కోపంగా ఉన్నారనుకోండి, హస్బెండ్ కోపంగా ఉంటే వైఫ్ని తిడతారు, వైఫ్ తిట్టంగానే ఏం చేస్తుంది, ఆ ఆక్రోషం పిల్లల మీద చూపిస్తుంది. ఇదంతా కూడా ఇంట్లో ఉన్న వాతావరణం వల్లనే అవుతుంది. ఇల్లు అనేది ఒక దేవాలయంతో సమానం కాబట్టి మనం ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ క్లీన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఉపయోగపడేది మనం కుక్ చేయటం. మనం వండేటప్పుడు ఇదివరకు వెనకటి కాలంలో మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఎప్పుడైనా నువ్వు అంటే నాకు ఇష్టంగా అని కానీ, నువ్వు నేను బాగున్నావు అని కానీ మనకి ఎవరు కూడా నోటితో ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ స్పర్శతోటి వాళ్ళ వంట వండి ఆ వంటని మనకి ప్రేమగా పెట్టేవాళ్ళు తప్ప నుంచి దగ్గర కూర్చోబెట్టుకుని మనకి ఏమీ కూడా ఏది ఐ లవ్ యూ అని మాటలు కానీ ఇవన్నీ ఏమి చెప్పేవాళ్ళు కాదు. అట్లా మనం వండేటప్పుడు వంట చేసేటప్పుడు కూడా ప్రశాంతమైన భావంతో ఉండి ఎవరి కాళ్ళకి ఆ చాంటింగ్ చేసుకోవాలి. అంటే గాడ్ ఎవరికి ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవం చాంటింగ్ కానీ, భగవంతుడి పూజలు కానీ, లేదు ఈ ఫుడ్ నా పిల్లలు బాగా తింటున్నారు, ఎనర్జీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, మీకు కావాల్సినట్టుగా దాన్ని అనుకుంటూ ఎప్పుడు కూడా భగవత్ ప్రసాదం. మనం ఎప్పుడైనా శుక్రవారం కానీ ఏదన్నా స్పెషల్ పూజలు అప్పుడు పండుగలప్పుడు మడితో ఉండి ఎంత పద్ధతిగా వంట చేస్తాము, అదేవిధంగా ప్రతిరోజు భగవంతుడు అంటే ఎక్కడో లేడు, మన ఇంట్లో, మన పిల్లల్లో, మనలో, అందరిలో ఉన్నాడు. దేహమే దేవాలయం అంటాము. ఆ దేహమే దేవాలయం ఉన్నప్పుడు ఆ దేహంలో ఉన్న దానికి ప్రసాదంగా మన ఉన్న ఆత్మ పరమాత్మకి మనం ఫుడ్ పెడుతున్నట్టుగా మన ఇంటెన్షన్ తోటి వంట చేయాలి. సెకండ్ వన్, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, బాగా ఎవరైనా నెగిటివ్ పీపుల్ రాగానే ఇంట్లో కొట్లాడవటం, మన చికాక్గా ఉండటం, అన్లెస్గా ఉండటము, అన్ఈజీగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ బకెట్లో వేసి మన ఇల్లునంతా క్లీన్ చేసుకోండి. అది ఎప్పుడు చేస్తారంటే సాటర్డే సండే చేయొద్దు, మిగతా ఫ్రైడే 5 డేస్ చేసుకో, రెగ్యులర్గా చేసుకోవచ్చు, లేదు ట్యూస్డే ఆర్ ఫ్రైడే చేసుకోండి. సాటర్డే సండే మాత్రం చేయొద్దు. ఎందుకు, సాటర్డే సండే అంటే సాల్ట్కి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా. సండే అంటే సాల్ట్లో ఎక్కువ నెగిటివ్ ఫామ్కి వచ్చేసరికి మనం శనిదేవుడికి ఎక్కువ ఇచ్చేసుకుంటూ ఉంటాం. సాల్ట్కి సండే అంటే సూర్య ప్రభావం ఉంటుంది, కో సండే చేసుకోవద్దు. మళ్ళీ ఫ్రైడే కానీ జనరల్గా అందరూ రెగ్యులర్గా తడిగుడ్డ పెట్టుకుంటారు, లేదంటే వీక్లీ వన్స్ పెట్టుకుంటారు కదా. వీక్లీ వన్స్ పెట్టుకున్నప్పుడు ట్యూస్డే ఆర్ థర్స్డే కానీ వెన్స్డే కానీ మీ ఇష్టం ఎప్పుడైనా పెట్టుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి తుడుచుకి క్లీన్ చేసుకోండి. కొంచెం పసుపు వేయచ్చు, కర్పూరం వేయచ్చు. ఈ 3 వేసి చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా మనలో మరీ బాగా చికాక్గా ఉంది, మనం ఎప్పుడు లెగలేకపోతున్నాం, దిష్టి తగిలినట్టు, బయటికి వెళ్ళి వచ్చినట్టు, అసలు ఓపిక లేనట్టుగా అనుకోకుండా మనం పడిపోతూ ఉంటాం, నీరసి పడిపోతాం, అప్పుడు ఇమీడియట్గా కొంచెం గోరువెచ్చిన వాటర్లో సాల్ట్ వేసుకొని మీరు ఆ సాల్ట్ వాటర్తో స్నానం చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఎనర్జీ నెగిటివ్ అనవసరంగా వచ్చినది ఏదైనా సరే ఉంటే ఇమీడియట్గా మీకు క్లియర్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ కూడా స్నానం చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో కూడా మీరు ఇమీడియట్గానే క్లీన్ చేసుకోండి. అంటే ఫస్ట్ మనకు సాల్ట్ వాటర్లో కొంచెం వాటర్, నార్మల్ వాటర్ కానీ హాట్ వాటర్లో కానీ సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. స్నానం చేయడం ఒకటి హెడ్ బాత్, మళ్ళీ ఎమ్మటే మనం నార్మల్ వాటర్తో కూడా చేసుకోవాలి. అంటే కొంతమందికి ఉంటుంది కదా సాల్ట్ వాటరు ఉప్పు వేసుకొని చేస్తే మన హెయిర్ పోద్దేమో, స్కిన్ పాడవుతుందేమో అని ఉంటుంది. అది మళ్ళీ ఇమీడియట్ నార్మల్ వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవటం. ఇంకొకటి, మరీ టైం లేదు, చాలా ఇదిగా ఉంది, అప్పుడు కొంచెం మనం బకెట్ నీళ్ళలో 2 గుప్పళ్ళు రాక్ సాల్ట్ వేసుకుని కాలు పెట్టుకున్నా కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది క్లీన్ అయిపోతుంది. ఇంకా మరీ బాగా మనం క్లీన్ చేసుకోవాలంటే కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని మనకి బయట హాల్లో ఒక ప్లేట్లో వేసి పెట్టచ్చు,
లేదు ఇప్పుడు మిషన్స్ వస్తున్నాయి, మిషన్ని స్విచ్ చేసేస్తే దాంట్లో అది కర్పూరం అనేది మన ఇంటి మొత్తాన్ని నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్గా మనకి చేస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇంట్లో ఒక 3 మంత్స్ కనుక మీరు వాడకుండా ఉన్న అన్వాంటెడ్ వస్తువులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా తీసి బయటపడేయండి. అసలు నెగిటివ్ ఎనర్జీ గ్యాదర్ అవటానికి మెయిన్ కారణం ఇంట్లో పనికిరాని వస్తువులు, బట్టలు, సామాను, ప్లేట్స్ ఇలాంటి ఇంట్లో మనం జమ చేయటం వల్లనే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా వస్తుంది. అది మనం అనుకుంటాం ఇది రేపు ఉపయోగపడుతుంది, ఎల్లుండి ఉపయోగపడుతుంది, మనం ఒక 6 నెలల తర్వాత ఉపయోగపడుతుంది అనుకుంటాం, కానీ అది అసలు మనం తీయము, వాడము. అందుకని ఎప్పటికప్పుడు ఒక 3 మంత్స్కి ఒకసారి ఏ వస్తువులు పనికొస్తాయి, ఏ వస్తువులు పనికిరావో చూసుకొని ఇమీడియట్గా రిమూవ్ చేసుకోండి. కుదిరితే మంత్లీ మంత్లీ చేసుకోండి, కుదరకపోతే అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారి చూడండి. మీ ఇంట్లో అన్వాంటెడ్గా ఉన్నాయి, మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి, ఇల్లు ఎంత ఖాళీగా ఉంటే మనకి అంత ప్రశాంతంగా ఉంటుంది. అవి ఎక్కడ పెట్టినా ఒక రూమ్, కొంతమంది ఉన్నారంటే ఒక రూమ్లో సెట్ చేసుకున్నారు, 10 రూమ్లో ఉన్నా కూడా సెట్ చేసుకోలేము. కానీ అట్లా ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల అంటే మన ఇంట్లో బాగుంటుంది. ఇంకొకటి, పాజిటివ్ ఎనర్జీ బాగా రావాలి, నెగిటివ్ ఎనర్జీకి వెళ్ళంటే ఇంట్లో ఎక్కువ ధూపం వేయండి. ధూపము కానీ ఎసెన్స్ అండ్ ఆయిల్స్ ఉంటాయి, దాంతో కూడా మనం ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు. మనకి లైజాల్ అట్లాగే మనకి అమెజాన్ వాటిల్లో కూడా దొరుకుతాయి, మీకు ఎసెన్స్ అండ్ ఆయిల్స్ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ కోసం, వాటిలతో కూడా హౌస్ క్లీన్ చేసుకోవచ్చు. అగ్నిహోత్రం చేసుకోండి. అగ్నిహోత్రం అంటే చాలామంది మార్నింగ్ టైము, అది సూర్యాస్తమ సమయం, సూర్యోదయ సమయము, సూర్యాస్త సమయం రెండు ఉంటాయి. ఆ టైమింగ్లో చేయగలిగితే చేసుకోండి. చేసే మీ భావం అనేది ఇంపార్టెంట్. అంటే నాకు టైం అయిపోతుంది, తెల్లారిపోయింది, నాకు చేసేయాలని ఏదో హడావుడిగా చేసేయాల్సిన పని లేదు. మీ భావంతో మీకు అప్పుడు కుదరలేదు, కొంచెం లేటుగానే చేయండి. నైట్ కానీ పగల కానీ మీకు టైం లేకపోయినా సరే ఇంట్లో ఒక దాని మీద ఒక పిడక మీద ఆవు నెయ్యి వేసి ధూపం వేసి మీరు వెలిగించుకుని ఆ ధూపం వస్తే కూడా మన ఇంటి వాతావరణంలో దాని పాజిటివ్ ఎనర్జీ తీసుకోవచ్చు, వైబ్రేషన్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి. ఇలా క్లీన్ చేసుకోండి ఇంటిని, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఎలా క్లీన్ చేసుకోవాలనుకుంటాం కదా, మనం ఫస్ట్ ఇంట్లో దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేసుకోండి, తర్వాత కిచెన్ క్లీన్ చేసుకోండి, హాల్ క్లీన్ చేసుకోండి, బాత్రూమ్స్ క్లీన్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు తెలియట్లేదా, మనం అనుకుంటాం ఏం పని చిన్న చిన్న పనులేక చేసేయచ్చు కదా అనుకుంటాం. రాత్రిపూట లిస్ట్ అవుట్ చేసుకోండి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది లిస్ట్ అవుట్ చేసుకొని పొద్దున్న లేకగానే మనం మెయిన్ ప్రయారిటీ వంట, లేవడం లేవడం ఫ్రెష్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీతోటి మైండ్తో వంట చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్లీన్ చేసుకోవచ్చు, దాంతోపాటు మన మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మన పిల్లలకు కూడా ఎప్పుడు కూడా ఎంత పాజిటివ్ వీటన్నిటి కూడా అలవర్చుకోవాలంటే కూడా మనం కంప్లీట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. పిల్లల ముందు కానీ మనం ఇంట్లో ఉన్న విషయాలు బయట అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకుండా బయటది బయట వదిలేసుకురావాలి. హస్బెండ్ అయినా మనం హౌస్ వైఫ్స్ అయినా ఉంటే ఓకే, లేదు జాబ్ స్కిల్ వస్తున్నా కూడా మీరు బయటే అన్నీ వదిలేసిరండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే మొత్తం కంప్లీట్గా మీరు ఇంటికే ప్రయారిటీ ఇవ్వండి. అలా కాకుండా ఇంట్లో విషయాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్ విషయాలు ఆలోచించొద్దు. చాలామంది ఏమనుకుంటామంటే మనం బతికేదే ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ కోసం అయినప్పుడు మనం ఏమనుకుంటాం బయట అందరితోటి బాగుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళతో ఓ కొట్లాడుతూ ఉంటాం, దానివల్ల కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటికి రాగానే ఎవరికోసమైతే మనం సంపాదిస్తున్నామో, ఎవరికోసమైతే మనం రేయం వాళ్ళు కష్టపడుతున్నామో, ఇంత ఎంత చేస్తున్నామో, ఎప్పుడుంటామో ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. కానీ డే బై డే మీరున్న కొంచెం టైంలో వాళ్ళతో ప్రేమగా ఆప్యాయతలతోటి ఉండి మనం అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో చూడండి. మీరు తెలియకుండానే ఇల్లు వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్గా అయిపోతాము, పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఇంట్లో అంతా కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. అల్టిమేట్గా మనం చేసేది సంతోషం కోసమే కదా. ఈ విధంగా అంటే మనం మెయిన్ కూడా కుకింగ్ చేయటము, సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవటము, మనలో ఉన్న నెగిటివ్ని కూడా ఎప్పటికప్పుడు సాల్ట్ స్నానంతో క్లీన్ చేసుకోవటము, మంచి సాంబ్రాణి పొగ ధూపం వేసుకోండి, ఇంట్లో వేస్ట్గా ఉన్న బట్టలు కానీ, క్లాత్స్ కానీ, సామాను కానీ మొత్తం రిమూవ్ చేసేసి ఎక్కడికక్కడ వేస్ట్గా పడేయండి. థ్యాంక్ యూ సో మచ్ హరిణి గారు. చాలామందికి ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చే అంశాలు, చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరికైనా సరే పర్సనల్గా సెషన్స్ కావాలి అనుకుంటే 1-to-1 కౌన్సిలింగ్ ఆల్రెడీ జరుగుతుంది. సో అలా ఎవరికైనా కావాలి అనుకుంటే టైంని కేటాయించే అవకాశం ఉంటుంది. ఉందండి, ఆల్రెడీ అవుతున్నాయి, 1-to-1 సెషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. మీకు ఇంకా క్లారిటీగా, క్లియర్గా వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైనా సరే క్లాసెస్కి కానీ 1-to-1 సెషన్స్కి కానీ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.